మావా అసలు సిద్రు గాడు మైన్క్రాఫ్ట్ వీడియో అప్లోడ్ చేస్తాడా చేయడా? నాకు డౌటే, మైన్క్రాఫ్ట్ ఆడకుండా అంతేదో టిక్ టిక్ గేమ్స్ ఆడుతున్నాడు. ఆ వీడియోస్ చూసావా నువ్వు? లేదు, థంబ్నైల్ ఒకటి చూసా అంతే. ఏ మైన్క్రాఫ్ట్ వీడియో అప్లోడ్ చేశాడరా, నోటిఫికేషన్ వచ్చింది. ఆ పెట్టు చూద్దాం. హాయ్ 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 హాయ్. మన డాగ్ కి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ 5 మంత్స్ అయిపోయింది. సో ఫైనల్ గా మన డాగ్ కి ఏం పేరు పెట్టాలనుకున్నామంటే పులి 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 పులి. ఎస్, వీడి పేరు పులి. ఎప్పుడో వచ్చేది మైన్క్రాఫ్ట్ వీడియో, కానీ వీడి వల్ల లేట్ అయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? లాస్ట్ ఎపిసోడ్ లో మైనింగ్ కని వచ్చాం కదా, మైనింగ్ చేసిన గాడికి చాలు గానీ ఇంకా వెళ్ళిపోదాం పదండి. దా పులి, దా వెళ్దాం. పులిగాడు రావట్లేడేంటి? ఏ పులి, ఇట్రా 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 ఇట్రా, ఇది తీసుకో. వీడి తీసుకోవట్లేడేంటి? వీడికి ఏమైనా నాన్ వెజ్ పెట్టాలేమో. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ వస్తే వెంటనే నెక్స్ట్ సెకండ్ డే నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. 10K లైక్స్ రావని తెలిసే అంటున్నావు కదా. ద నెక్స్ట్ మార్నింగ్. మనం ఇంకెన్ని రోజులని ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పడుకోవాలి తాతయ్య. మనం కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి. కట్టేది లేదు చేసేది లేదు కానీ ఓ ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టాలి. పెద్ద కట్టడం లాగానే ఒక అది కాదు తాతయ్య, ఒక ఇంకొక మాట మాట్లాడక నువ్వు. ఓకే ఏ పులి, నువ్వు ఇవన్నీ పట్టించుకోకరా, మనం ఏటన్నా పోదందా? మన ఛానల్లో ప్లేక్ టేల్ ఇన్నోసెన్స్ గేమ్ సిరీస్ నడుస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడని వాళ్ళు చూడండి. అండ్ చూసిన వాళ్ళకి పెద్ద థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త గేమ్స్ వస్తాయి. విలేజ్ మొత్తం తిరిగి ట్రేడింగ్ చేసేద్దాం, చూద్దాం ఎవరెవరు ఏం డీల్స్ ఇస్తున్నారో. 15 కోల్స్ ఇస్తే ఒక ఎమరాల్డ్, ఒక్క కోల్ కావాలి తెచ్చుకుందాం. నువ్వేమి ఇస్తావు? 5 ఎమరాల్డ్స్ ఇస్తే హెల్మెట్, నాట్ ఏ గ్రేట్ డీల్. హే గోలిం బాబాయ్, హౌ ఆర్ యు? ఏ బాబాయ్, ఇటు ఇటు తిరుగు. ఏయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? పోయావనుకున్నానే. ఏంది గోలెం బాబాయ్, ఎంత మాట అన్నావు? మరేంట్రా, నీకు నచ్చినప్పుడు వస్తావు, నీకు నచ్చినప్పుడు పోతావు, మేమేమైపోవాలి? చీ, పోరా. బాబాయ్ హట్ అయ్యాడు మన మీద, ఏమైనా గిఫ్ట్ ఇద్దాం. ఏ పులి, నీకేమైందిరా? గోలెం బాబాయ్ అన్నది నిజమే కదా, నువ్వు మళ్ళీ మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతావు కదా. ఎక్కడికి వెళ్ళనులే, రా. నమ్మొచ్చా? సరే సరే, ఇంకేమేం డీల్స్ ఉన్నాయో చూద్దాం పదా. బ్లాస్ట్ ఫర్నెస్ లో కింద కోల్ పెట్టాలి కదా. మరేం పెడతావు? ఏదో క్యాజువల్ గా అడిగాను లేవో, మాకు తెలియదు కాదు. దాంట్లో ఇంగట్ పెట్టరు, ఓర్ పెడతారు. నాకు తెలుసు గానీ నీకు గుర్తుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా తాతయ్య, అంతే. నమ్మేశా నమ్మేశా, అది ఇంకైతుంటదిలే. కానీ పద బయటకెళ్ళి చూద్దాం ఇంకేమేం డీల్స్ ఉన్నాయో ఏంటో. మంచి డీల్స్ ఎవడు ఇయ్యట్లేదు తాతయ్య, కోల్ మన దగ్గర ఎక్కువ ఉంటే మనం బాగా ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమేయాలి దీంట్లో? ఏమేయాలబ్బా? అందులో పెట్టాల్సినవి ఏం లేవు, చూద్దాం ఏం పెడతాడు. దీన్ని పెట్టాలి కదా, కాదా? ఇది ఇది కూడా కాదా? నేను లేకపోతే ఏమైపోతాడో ఏమోయడు. అవన్నీ ఎందుకు పెడుతున్నావు మనం? అవన్నీ పెట్టాల్సిన అవసరమే లేదు, ఫర్నేస్ లో అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు తెలుసు, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తుంది అంతే. బయటికి వెళ్ళడానికి రావట్లేదంటే ఏ నువ్వు వెళ్ళు, లేకపోతే నా నెలని. ఈడేంటి మరి ముఖం మీదకి వస్తున్నాడు? ఏ ఏంట్రా కిస్ ఇస్తున్నావు? చిచ్చి, నాకీ బతకొద్దు. చి, ఇక్కడ ఇంకా ఎవరున్నారు ట్రేడింగ్ చేయడానికి? అక్కడెవరో ఫార్మర్ ఉన్నాడు, చూద్దాం తనేమిస్తాడో. పెద్ద డీల్స్ ఏమి ఉండకపోవచ్చు కానీ చూద్దాం. ఓకే, 26 బ్రెడ్స్ ఇస్తే ఒక ఎమరాల్డ్ అంట, అంటే మనం ఫార్మింగ్ చేయాల్సిందే, లేకపోతే అన్ని బ్రెడ్స్ మన దగ్గర ఉంటాయి. మళ్ళీ వస్తాంలేండి. నువ్వేమిస్తావు? 10 కోల్స్ ఇస్తే ఒక ఎమరాల్డా? అబ్బా ఇది కదా డీల్ అంటే. వస్తా వస్తా, నేను కోల్ తీసుకొని వస్తా, కలెక్ట్ చేసుకొని వస్తా. ఆ ఫర్నేస్ దగ్గరికి పదా, ఈ పాటికి ఆ కాపర్ మెల్ట్ అయిపోయి ఉంటుంది, ఆ కోల్ తీసుకెళ్ళి మనం ఎమరాల్డ్ తెచ్చుకుందాం. తీసుకో, అది ఆల్రెడీ హీట్ లోనే ఉంది, తీసుకో, మెల్ట్ అవుతుందిలే, తీసుకో. అది పదా. అంకుల్, కోల్ తీసుకొచ్చాను, తీసుకున్నాక ఎమరాల్డ్ ఇస్తారా? తీసుకోండి. మన దగ్గర ఇంకా కోల్ ఉంటే మనం ఇంకా ఎమరాల్డ్ తెచ్చుకోవచ్చు. మీకోసమైనా నేను మైనింగ్కి వెళ్తా, మైనింగ్కి వెళ్తా, జరగండి. ఓకే జరగ. ఏ జరుగురా బాబు, ముందలకో. నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు, లోపలికి రావాలనుకుంటున్నావు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎక్కడ దొరుకుతారా బాబు? వీడి దగ్గర ఏం డీల్స్ ఉన్నాయి చూడు. 15 కోల్కి ఒక ఎమరాల్డ్, వాడు 10K ఇస్తున్నాడు కదా. ఇది వ్యాపారం. ఎమరాల్డ్స్ కోసం కోల్ని మైన్ చేయడం స్టార్ట్ చేసాం. అలా మైన్ చేస్తూ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మాకు కూడా అర్థం కావట్లేదు, తోతూ పోతూనే ఉన్నాం. ఉత్తర దిక్కున ఊరిని విడిచిది, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది, కోటలు దాటిది, అడుగులు దాటిది, మడుగులు దాటిది, అన్నీ దాటిది. కోల్ కోసం వస్తే ఐరన్ దొరుకుతుంది,
మంచిదే. అసలు ఇప్పుడు ఈ కోల్ అంతా కలెక్ట్ చేసి ఎమరాల్డ్స్ తెచ్చుకుంటాం. ఒక 10 ఎమరాల్డ్స్ వస్తాయి అనుకుందాం. ఇప్పుడు ఆ 10 ఎమరాల్డ్స్తో ఏం చేయాలి? అసలు ఎమరాల్డ్స్తోనే ఏం తయారు చేస్తారు? ట్రేడింగ్కి యూజ్ అవుతుందేమో. అంటే ఇప్పుడు ఎమరాల్డ్స్ తీసుకుని వేరే వాళ్ళతో ట్రేడ్ చేయొచ్చు. అసలు కోల్ కోసం నేను ఎప్పుడు ఇంత ఎగ్జైట్ కాలేదు తాతయ్య. అంటే ఇప్పుడు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ కోల్ వెతికి ట్రేడింగ్ చేయాలని. ఇప్పుడు అలానే ఉంటుందిలే, ఇక్కడ ఉంది కదా, తీసుకో తీసుకో ఫాస్ట్ పదా. అది కాదు, పికాక్స్ పట్టుకో. ఓకే ఓకే, జస్ట్ టెస్టింగ్. ఇంకేమైనా పికాక్స్లు ఉన్నాయా మనతో? ఇవి రెండే ఉన్నాయా? ఓకే, మన దగ్గర పికాక్స్లు కూడా లేవు. ఏ జరుగు రా పులి, జరుగు పక్కకు జరుగు. లేకపోతే నీకే ఏటు పడేది. ప్లేక్ టేల్ సిరీస్ మాత్రం చూడడం అస్సలు మర్చిపోకండి. ఇన్నిసార్లు చెప్తున్నందుకన్నా చూడండి, మైన్క్రాఫ్ట్ ఒక్కటే కాదు కదా, చాలా గేమ్స్ ఉన్నాయి, మంచి మంచి గేమ్స్. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, నచ్చితేనే కంటిన్యూ చేయండి. మైనింగ్ చేస్తూ చేస్తూ నైట్ అయిపోయింది, ఇప్పటికి చాలు, మళ్ళీ మార్నింగ్ వద్దాం. రారా పులి. క్రీపర్స్ ఉన్నట్టున్నాయా? ఉండొచ్చు, కానీ వాటికి కనిపించకుండా మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఫైట్ చేద్దాం, లేకపోతే ఫైట్ చేద్దాం. ఎందుకు భయపడాలి, ఎన్ని రోజులు భయపడాలి? దారా పులి, దా పులిగాడు మనతో ఉండగా దిగలేందుకు దండగా. అది అది అది, కొట్రా 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 పులి కొట్టు. క్రీపర్ ఉన్నట్టుంది వెనకాల, చూసుకో. అమ్మో జస్ట్ మిస్. పులి పులి వేసేరా, నేసే వేసేయి, కొట్టు 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 కొట్టు. అరే పద పద మనోడ పద, చూద్దాం పద దగ్గరకు. అది నా పులి. నువ్వు ఈ క్రీపర్లకు దూరంగా ఉండు మనోడ, లేకపోతే చస్తావు చూడు. ఓకే ఓకే ఓకే, ఈ స్కెలిటన్ గాలని జాంబీ గాలని అయితే మనోడ చూసుకుంటాడు. పులిగాడు పులి పులి వినేసేరా, వినేసేయి, ఇనిగొట్టు ఇనిగొట్టు. కొడుతున్నాడు ఏడు పులి, పులి పులి తొందరరా. చుక్కలు చూపిస్తుంది దీనికి. నీకన్నా పులిగాడే బెటర్ కదా మనోడ. పులిగాడికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అనుకున్నావు? నేనే, అందుకే ఆడంత బాగా ఫైట్ చేస్తున్నాడు. లేకపోతే అంత ఫైట్ చేయగలుగుతాడా? ఇంకొంచెం బెటర్గా మేనేజ్ చేయొచ్చు కదా బేబీ. సర్లే బేబీ, పులిగాడు ఎడుకుండా చూడు, వాడి దగ్గరికి పదా. వాడు ఒక్కడిని ఫైట్ చేయమంటే ఎలా? నువ్వు కూడా ఫైట్ చేయి. కూల్ 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 డౌన్ తాత, వాడు చూసుకుంటాడు కదా, నీకు టెన్షన్ ఎందుకు చెప్పు. అదిగో వాడు చూడు, వాడు చూడు, వాడు చూడు చుక్కలు చూపిస్తున్నాడానికి. ఆ స్కెలిటన్ గాడేమో యారో వేద్దామని చూస్తున్నాడు, వీడేమో తిరగనిస్తలేడు అసలు. అదిగా అదిగా అదిగా, ఏదేమైనా నువ్వు కూడా ఫైట్ చేయి పదా. అబ్బా పడ్డా చూడు, కాసుకోరా స్కెలిటన్. క్రీపర్ గాడు ఇటే వస్తున్నాడేంటి? ఏ క్రీపర్ పోరారై, నేనే పోతాగు. మన పులిగాడు చూసుకుంటాడు, ఒక్క డాగ్ ఉన్నందుకే ఈ లెవెల్లో ఉంది. మన దగ్గర ఒక 10 డాగ్స్ ఉంటే ఇంకా వేరే లెవెల్. అంతే అంటే మొత్తం అవే ఆడుతుంటే నువ్వు చూసుకుంటుందామనాట్. ఇంకా కొన్ని జాంబీస్ ఉన్నాయి ఇక్కడ, వేసేద్దాం వాటిని కూడా, వేసేసి ఇంటికి వెళ్దాం. నేను పులిగాడు ఒక్కటైతే మీకు చావేరా. మనవాడా హెల్త్ లేదు ఇంకా, పద ఇంటికి వెళ్ళి మార్నింగ్ వద్దాం. కానీ ఆగి తాతయ్య, ఈ రెండే ఉన్నాయి కదా, ఈ రెండు జాంబీస్ ని చంపి వెళ్దాంగా. నాకు ఈ రోటెన్ ఫ్లేస్ తింటే ఏం కాదు కదా. దా ఏ పులి పులి, చూసుకో చూసుకో పులి. మనల్ని కాపాడడానికి వచ్చి పులిగాడు కూడా చనిపోయాడు తాతయ్య. తాతయ్య ఈ డాగ్ భలే ఉంది కదా, ఈ డాగ్ని మనం పెంచుకుందాం తాతయ్య. మన ఇద్దరు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ సరేనా? బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఆ క్యాట్ గురించి పొగుడుతుంటే మన డాగ్ ఎలా అరుస్తుందో చూడండి. ఓకే ఓకే, నువ్వే గ్రేట్ రా, నువ్వే గ్రేటు.